ముక్కు మీద కోపము వెందుకయ్యా, నీవు మూడు కన్నుల మూర్తివయ్యా. గరల మీరు మాట్లాడేటప్పుడు ఒక రకంగా ఉంది, వాయిస్ పాడేటప్పుడు ఇంకో రకంగా అయిపోతుంది. నన్ను దోచుకుందు వండే వన్నెల దొరసాని, కళ్ళులలో దాచుకుందు నీ వేళ సామి. వ్యవసాయం చేసుకుంటూ నాటకాలు వేస్తూ పాటలు పాడుతూ మీరు గ్రేట్ అండి. ఖమ్మం జిల్లాకు చెందిన సింగర్ వెంకటేశ్వర్లు గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఆయన పాత పాటలు చాలా బాగా పాడతారంట, ఒకసారి విందాం. నమస్తే అండి. నమస్తే మేడం. పాత పాటలు బాగా పాడతారంట కదా? ఏదో మేము వ్యవసాయం చేసేవాళ్ళం మేడం. వ్యవసాయం చేస్తారు. రామాలయం ఉంది మా గ్రామంలో, బాణాపురంలో. మేము ఆ రామాలయం నిర్మాణం కాకముందే భజన చేసుకుంటూ వచ్చాయి. ఓకే ఓకే. నేను నైట్ బళ్ళే చదివాను. మేము ఉదయం కూడా పడికి పోలేదు, నైట్ బళ్ళే చదువుకొని పాటలు మంచిగా భక్తి పాటలు అది పట్టుకొని గణేష్ నవరాత్రులు కానీ అయ్యప్ప భజనలు కానీ ఇట్లా వెళ్తుంటామండి. మరి ఒక పాట మా కోసం పాడతారు ఇప్పుడు వెంకటేశ్వర గారు? పాడతామండి. సినిమా పాటలు పాడుతుంటాము. సినీ స్టైల్లో అని కూడా పిలుస్తారంట మిమ్మల్ని. సినీ స్టైల్లో శివుడు మీద పాడతామండి. గరుల కంట్రావా, గౌరీ వెంట రావా. గరల గరల కంట రావా, గౌరీ వెంట రావా. గరల శ్రీశైల కొండల్లో నీ ఉండి, శ్రీశైల కొండల్లో నీ ఉండి, ఈ పార్వతీదేవిని పక్కనుంచి, శ్రీశైల కొండల్లో నీ ఉండి, పార్వతీదేవిని పక్క నుంచి, శిరమునోని గంగనేమో పెట్టినావా, ఈ లోకాన్ని నీవేమో వెళ్ళినావా. గరల తారావా, గౌరీ వెంట పోవా. గరల గంటారావా, గౌరీ వెంట బ్రోవా. కాశీ విశ్వేశ్వరుడు నీవేగా, కాశీ విశ్వేశ్వరుడు కైలాసనాథుడవు నీవేగా, కాశీ విశ్వేశ్వరుడు నీవేగా, కైలాసనాథుడవు నీవేగా. ముక్కు మీద కోపము వెందుకయ్యా, నీవు మూడు కన్నుల మూర్తివయ్యా. గరల కన్నారావా, వెంట పోవా. గరల కంట రావా, గౌరీ వెంట పోవా. సూపర్ అండి. ఘంటసాల గారి పాట, మీ పేరే అది కదా. పగలే వెన్నెల జగమే ఓ ఎలా, పగలే వెన్నెల జగమే ఓ ఎలా. ఓ వేరగలగు దేవుంటే, పగలే వెన్నెల జగమే ఓ ఎలా. మీరు మాట్లాడేటప్పుడు ఒక రకంగా ఉంది, వాయిస్ పాడేటప్పుడు ఇంకో రకంగా అయిపోతుంది. బాగుంది. ఇంకేమన్నా వస్తాయా? ఇంకేమన్నా వస్తాయా ఘంటసాల గారు? భక్తి పాటలు ఘంటసాల గారి అంటే మేము భక్తి పాటలు ఎక్కువ పాడుతున్నాం అండి. నన్ను దోచుకుందు వంటే వన్నెల దొరసాని, నన్ను దోచుకుందు వంటే వన్నెల దొరసాని, కళ్ళులలో దాచుకుందు నీ వేళ సామి. నన్ను దోచుకుందు వంటే ఈ పాటలు మామూలు నాటకాలు కూడా వేస్తాం మేము. చింతామణి నాటకం వేసాము, హరిచందన్ నాటకం వేసాం. ఇట్లాంటి పల్లెటూరు కదనండి, మాకు తలిచినవి మేము వేసుకుంటాం. వ్యవసాయం చేసుకుంటూ నాటకాలు వేస్తూ పాటలు పాడుతూ మీరు గ్రేట్ అండి. వ్యవసాయం ఏం పంటలు పండుతాయి? వరి పంట వేస్తామండి, మినుము వేస్తాం, పత్తి వేస్తాం, తోట మిర్చి కూడా పండి. ఇవి పెస్టిసైడ్స్ వేసి పండిస్తారా లేకపోతే నేచురల్ పద్ధతిలో పండిస్తారా? నేచురల్ పద్ధతిలో ఉంటే ఇప్పుడు మిర్చి వేసేసరికి ట్రైలలో పెంచుతున్నారు కదా. అవును, ట్రైలలో పెంచుతారు. మొక్క ఒక మొక్క వచ్చేసి రూపాయన్నర అట్లా, 2 రూపాయలు అట్లా మిర్చిది. ఇక పత్తి మాత్రం గింజలే, భూమి పాడు చేసుకోవటం, గింజలు పెట్టి పెంచడం. వరి పంటని దమ్ము చేసి ఇప్పుడు ఈ మధ్యకాలంలో
ఎదలు కూడా పెడుతున్నారు ఒడ్లు కూలోళ్ళు దొరక ఎద పెట్టడం కొంత కరిగడి చేసి చల్లుతారు ఇట్లా జనం దొరకటం లేదండి ఇదివరకు జనంతో నాటేసేది ఇప్పుడు వాళ్ళు దొరకటం లేదు ఇక అందరూ మారి మొత్తం ఇక్కడ యంత్రాలు వచ్చినాయి ఇప్పుడు పొడి దిక్కులలో దుక్కి బాగా పాతం చేసి మంచిగా గడ్డి లేకుండా చేసి ఎదలు పెడతారు ట్రాక్టర్లతో కొంతమంది కరిగడి చేసి గొర్రెదోలి చల్లుతాం కొంతమంది డ్రమ్ము సీడ్ అని ఉంటుంది అందులో ఎకరానికి ఒక 5 కేజీలు 6 కేజీలు ఆ డ్రమ్ములో పోసి గుంజితే సాళ్లలో అది మొలతాం ఆ పద్ధతులలో వ్యవసాయం చేసుకుంటున్నాం మేడం మాకున్న వాటిల్లో టైం పాస్కి మాకు దేవుడు బాగా గొంతిచ్చారు ఆ పాటలు కూడా మాకు నేర్పించారు దేవుడు ఏది పాడండి దేవుడు పాట అన్నారు పాడండి భక్తి గీతం అన్నారు కదా పాడండి ఒకటి భక్తి గీతం కూడా చిమ్మి స్థాయిలో పాడమంటే పాడతాం పాడండి ఇల్లాలును దిల్లి పెట్టి ఇరిమూడితలను పెట్టి నువ్వెట్టా పోతావు స్వామి బంగారు శబరికొండ ఏ రీతిగా పోతావు స్వామి అయ్యప్ప శబరికొండ ఇల్లాలును దిల్లి పెట్టి ఇరిమూడితలను పెట్టి ఇల్లాలును దిల్లి పెట్టి ఇరిమూడితలను పెట్టి నువ్వెట్టా పోతావు స్వామి బంగారు శబరికొండ ఏ రీతిగా పోతావు స్వామి అయ్యప్ప శబరికొండ నా ఇల్లాలును దిలి పెట్టి ఇరుమూడి తలను పెట్టి ఇల్లాలును దిలి పెట్టి ఇరుమూడి తలను పెట్టి నువ్వెట్టా పోతావు స్వామి అయ్యప్ప శబరికొండ వే రీతిగా పోతావు స్వామి బంగారు శబరికొండ సూపర్ అండి బాగా పాడారు ఒక రైతు పాటలు పాడడం అంటే చాలా అరుదుగా జరుగుతుంది అది బట్ మీరు ఒక రైతుగా ఉండి పాటలు పాడడం నిజంగా చాలా గ్రేట్ అండి టెంపుల్ రామాలయం ఉంది సాయంత్రం పూట పోయి అక్కడ పాడుతుంటారా ఇంటి దగ్గర హనుమాన్ చాలీస గోవిందనామాలు అట్లాంటి రోజు వారిగా ఏదో ఒక గోవిందనామం పాడండి నమో వెంకటేశ నమో తిరుమలేశ నమో నమో తిరుమలేశ మూడు పొల్లు నీకొసగే మా మొక్కులు తీర్చుమయా మూడు పొల్లు నీకొసగే మా మొక్కులు తీర్చుమయా ముక్తి కోరి వస్తే నీ భక్తుల బ్రావుమయా నీ భక్తుల బ్రావుమయా నమో వెంకటేశ నమో తిరుమలేశ నమో నమో తిరుమలేశ మహానందమాయే ఓ మహాదేవ దేవా మహానందమాయే ఓ మహాదేవ దేవా నమో వెంకటేశ నమో తిరుమలేశ నమో నమో తిరుమలేశ సూపర్ అండి మీకు రైతు గారికి నమస్కారం వ్యవసాయదారులై ఉండి మీరు మంచిగా పాటలు పాడుతూ జనాలను అలరిస్తున్నారంటే మామూలు విషయం కాదు సీతారామాజని భక్తి మండలాన్ని మేమంతా నవీన్ గానీ మా నాగస్వామి గారి స్టార్ట్ చేసామండి వీళ్ళు కమ్మ వచ్చేసారు ఇక మేము అక్కడ మా బ్యాచ్ని మేము నడుపుకుంటూ సూపర్ అండి థ్యాంక్ యూ సో మచ్.